हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। मैं दोसा पाइंट को वच्चाम। श्री बालाजी दोसा इक 99 वेरैटी दोसा उंटाई। चूडंडी अक्कड जनाल चूडंडी, चाला मंदी जनालु वच्चिपोतुंटारु। इदि मन राधिका थिएटर पक्कन उंदंडि। इदि मनम ई रोजु मनम ఈ దోశ దగ్గర, శ్రీ బాలాజీ టిఫిన్ సెంటర్ దగ్గర, 99 వెరైటీస్ దగ్గర మనం తీన్మా దోశ ట్రై చేయబోతున్నాము. దాన్ని తీన్మా దోశ ఎలా తయారు చేస్తారు, దాని టేస్ట్ ఎలా ఉంది, మన ఓనర్తో మాట్లాడదాం. రండి, కమ్ ఆన్ అన్న. నమస్తే అన్న. నమస్తే, చెప్పన్నా. అన్న మీ పేరు అన్న? చరణ్ అన్న. చరణ్ చరణ్ అన్న, ఈ టిఫిన్ సెంటర్ ఎన్ని సంవత్సరాలను బట్టి? ఫైవ్ చూడండి, కాదు 5 ఇయర్స్ అయింది. 19 అంటే టిఫిన్ సెంటర్స్ అంటే మీరు ఎట్లా ఆలోచించారు, ఏంది చెప్తారు? తీన్మార్ దోశ, పన్నీర్ దోశ, పన్నీర్ బటర్. ఓకే అన్న, ఈరోజు నా కోసం తీన్మార్ దోశ ఇవ్వండి అన్న. ఓకే అన్న, తీన్మార్ దోశ అంటే ఏందన్న, స్పెషాలిటీ ఏంది? అందులో పన్నీర్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, బీట్రూట్, చీజ్ వస్తుంది అన్న. వెజిటేబుల్ వస్తుంది. ఓకే, ప్యూర్ వెజిటేరియన్. అందుకే దాన్ని తీన్మార్ అని పెట్టారు. చూడండి గాయ్, మన ఈడ తీన్మా దోశను ట్రై చేయబోతున్నాం. ప్యూర్ వెజ్, మన బీట్రూట్, స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయన్నారు అన్న. ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానం చూసాము. చూడండి, ఆల్రెడీ అన్న ఇది ఏం దోశ అన్న? పన్నీర్ చీజ్. చూడండి, పన్నీర్ చీజ్ అన్న, అదే పన్నీర్ చిల్లీ. అది పన్నీర్ చిల్లీ. చూడండి గాయ్, ఇక్కడ మన కస్టమర్స్ మాత్రం రెగ్యులర్గా డైలీ ఫ్యామిలీతో సహా వచ్చి డైలీ తిని. బాయ్, మీ పేరు అఖిల్. అఖిల్, మీరు చెప్పండి, శ్రీ బాలాజీ టిఫిన్ సెంటర్ దగ్గర మీరు ఏ ట్రై చేస్తారు? మేము ఎక్కువ వచ్చి పిజ్జా దోశ ట్రై చేస్తాం. అంటే డైలీ వస్తాం ఫ్యామిలీతో. చాలా అమేజింగ్ ఉంటాయి దోశస్. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్నీ ట్రై చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి. చూడండి తమ్ముడు కూడా, ఇక్కడ వెరైటీస్ ఆఫ్ దోశస్. మీరు తీన్మార్ దోశ ట్రై చేస్తారా? ట్రై చేసినాం అన్న. చూడండి గాయ్, ఇక్కడ 19 వెరైటీ దోశలు చూస్తున్నాం. మీ పేరు? నా పేరు సహానా. ఇక్కడ టిఫిన్ పన్నీర్ దోశ అన్నీ బాగుంటాయి. శ్రీ బాలాజీ టిఫిన్ సెంటర్ ఇక్కడ వచ్చి తింటే ఒకసారి టేస్ట్ చేసి మీరే చూడండి. మేము రోజు వచ్చి ఇక్కడ మా ఫ్యామిలీతో తింటాము. రోజు వచ్చి రోజు పార్సల్ కూడా తీసుకుపోతాము. టేస్ట్ బాగుంటుంది. నేను హిమాయత్నగర్లో ఉంటాను. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ప్రతిసారి వస్తూ ఉంటాను. చాలా మంచి ఫుడ్ అయితే మంచిది. ఫేవరెట్ నాది టిఫిన్, చాలా మంచిగా ఉంటుంది. ఫేవరెట్ నాది బటర్ పన్నీర్ చీజ్ అంటే నార్మల్ అప్పుడు మసాలా కానీ ఎక్కువ నార్మల్ అప్పుడు మసాలా కానీ బటర్ కానీ అవి మంచిగా ఉంటాయి. తింటే మంచి డైజెస్ట్ చాలా స్మూత్ ఉంటుంది అన్న. తింటే మంచి డైజెస్ట్ అవుతుంది. చూడండి గాయస్, ఇప్పుడు అన్న ఏ బ్యాటర్? ఇది మల్టీగ్రీన్ అన్న. చూడండి గాయస్, మన మా మల్టీగ్రీన్ బ్యాటర్. చూడండి ఇప్పుడు ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, ఇంకా క్యాప్సికమ్ వేసారు, గ్రీన్ క్యాప్సికమ్. ఇప్పుడు మన గ్రీన్ బటానీ, మన స్వీట్ కార్న్. ఇప్పుడు చూడండి గాయస్, పన్నీర్ లాట్స్ ఆఫ్ పన్నీర్. చూడండి పన్నీర్ మొత్తం ఇక్కడ రేట్ చీజ్ చేశారు అన్న. ఏంటండి? చూడండి గాయస్, చేసి కారం వేసి మసాలా నూనె చూడండి గాయస్, అన్ని వేసి బాగా మిక్స్ చేస్తున్నారు. మన పొటాటో సాస్ చూడండి, ఈ విధంగా మన గ్రీన్ బటర్ అమేజింగ్. చూడండి గాయస్, మన తీన్మా దోశ రెడీ అయిపోయింది. చాలామంది తీన్మార్ దోశ ఆర్డర్ చేస్తారు. చూడండి గాయస్, మన బీట్రూట్, బీట్రూట్ ఎంత హెల్తీగా, స్వీట్ కార్న్, బీన్స్, పచ్చి బీన్స్ చాలా హెల్తీ హెల్తీ. చూడండి మన తీన్మార్ చూడండి గాయస్, మన తీన్మార్ దోశ
చూడండి గాయస్ కార్న్ ఇంకా బీట్రూట్ మన చీజ్ ఇంకా మన పల్లీ చెక్కి ప్లస్ అల్లం చెక్కి రెండు మిక్స్ చేసుకున్నాం గాయస్ రియలీ అమేజింగ్ చాలా బాగుంది మన తీన్మా దోశ చీజ్ క్రీమ్ కానీ మన బీట్రూట్ కానీ మన కార్న్ కానీ ఫ్లేవర్ అనేది బాగా ఉంది పల్లీ చెక్కి ఇంకా అల్లం చెక్కితో పాటు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. నా వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.